తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఆరాధన ధారావాహిక వింటున్నామండి రచన శ్రీమతి ఎస్ సుజాతమ్మ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అయినా అంత ధైర్యంగా చెయ్యి అందుకొని థ్యాంక్ యూ చెప్పావే అతను చెప్పిన మాటలకు డైరెక్ట్గా అభినందించాలి అనిపించింది కానీ అతనికి పెళ్ళయ్యే వరకు నేను కనిపించకూడదని అమ్మ చెప్పింది కదా అంది నర్మదా అతడు ఎలాంటి వాడో తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చావా ఆశ్చర్యంగా అడిగింది ధన్య అంతే కదా మరి అంది కానీ ప్రయాణం చేసినంతసేపు కళ్ళు మూసుకొని అందుకే వచ్చిందా అన్న ఆలోచనలో పడింది తండ్రి బయలుదేరేటప్పుడు ప్రణవ్ తండ్రి చేతిలో కొంత డబ్బు పెట్టి బోరు నాన్నా అన్నాడు పృథ్వీ వేయించాడురా అన్నాడు వాసు మరి బావకిచ్చేయి అనగానే భలేవాడివే సున్నితంగా తిరస్కరించాడు సరేనాన్న అకౌంట్లో వేసుకోండి పొలం కావాలంటే కొనుక్కోండి నష్టంతో పని లేదు మీరు చేయగలిగినంతవరకు వ్యవసాయం చేసుకోండి కానీ అప్పు చేయకండి నన్ను అడగండి అని భరోసా ఇచ్చాడు ఇంత చక్కగా ఆలోచించే పృథ్వీ ఎందుకు అలాంటి అమ్మాయిని ఎంచుకున్నాడో అర్థం కాలేదు దేవికకు ఏమోలే తనకు తెలియని మంచితనం ఉందేమో ఇరవై ఏళ్లకే ఎంతో పరిణితి చెందిన వాడిలా ప్రవర్తించాడో ఈ వయసులో ఇంకా చక్కగానే ఆలోచించి ఉంటాడు అనుకుంది పృథ్వీ ఫ్రెండ్ ప్రణవ్ ఫోన్ చేశాడు బెంగళూరు నుండి ఎప్పుడు వచ్చారు అని అడిగాడు ఒకరోజు స్టే చేశాం అంతే కార్తీ ఫోన్ చేశాడంట నువ్వు లిఫ్ట్ చేయలేదని చెప్పాడు అవునరా ట్రాఫిక్లో ఉన్నాను అందుకని లిఫ్ట్ చేయలేదు అదే మాట్లాడాలి అన్నావు కదా ఎప్పుడు వెళ్దాం ఎనీ టైం కానీ వీడిని తప్పకుండా కలవాలి చాటింగ్ కంటే వాళ్ళ లైఫ్ చూడాలి వాడికి నీ విషయం చెప్పాను దయచేసి తొందరపడొద్దు అని చెప్పు అన్నాడు చెప్పాడు ప్రణవ్ ఓరి విధవా ఏం చెప్పావేం ఆ మాత్రం నీ వేషాలు నాకు అర్థం కాదనుకుంటావా గెట్టుగెదర్లో నీ మొహం ఎలా ఉందో తెలుసా వదిలే నిజంగా ఏమీ కాలేదు పద్ధతి కళ ఆడపిల్లలంటే అలాగే ఉంటారు అబ్బో గాడు కాన్ఫరెన్స్లో ఉన్నాడు హాయ్ కార్తీ పృథ్వీ పలకరించాడో బ్రో ఇప్పుడు చాలా పాజిటివ్గా ఉంటాం అసలు విషయం కాపురం మొదలు పెడితే తెలుస్తుంది టార్చర్ బ్రో కార్తీక్ లైన్లోకి వచ్చి అన్నాడు అప్పుడు నేను చెప్తే విన్నావట్రా అని కొల్లున నవ్వాడు ప్రణవ్ రేయ్ అలా నవ్వకు మందలించాడు పృథ్వీ అసలు నా హెల్ప్ ఏం కావాలిరా నీకు అడిగాడు కార్తి నేనేమిటో నాకు అర్థం కావటం లేదు అది ప్రేమ అవునో కాదో తెలియదు కానీ తను గుర్తొస్తోంది తను మాత్రం నన్నేం పట్టించుకోవడం లేదు యాక్చువల్గా మా ఇద్దరి మధ్య పరిచయం లేదు పెంచుకోవడానికి అవకాశం లేదు నేనై నేను వెంటపడాలి నాదా ఆ వయసు కాదు ప్రొసీడ్ అవ్వాలంటే మీలాంటి సక్సెస్ఫుల్ ప్రేమికుల్ని కలుద్దాం అనుకుంటున్నాను నా ప్రేమ సక్సెస్ అని నేను అనుకోవడం లేదు నీకేం కావాలో అడుగు చెబుతాను ముందు నీ చాటింగ్ పంపగలిగితే పంపు ఇంకా ఉన్నాయా అవన్నీ ప్రేమికుల మధ్య ఎవిడెన్సులు రా బాబు డిలీట్ చేయకూడదు చేయరు కూడా ప్రణవ్ నవ్వాడు చాలే పెళ్ళయ్యాక కూడా చాటింగ్ చేస్తున్నావు నీలో సిన్సియారిటీ లేదు ఆ పదాలుడా పృథ్వీ చెప్పాడు బ్రో అబద్ధాలు లేకుండా సంసారాలు కుదరవు నాకు అలాంటి జీవితం వద్దురా నా భార్య నాకు ఒక ఫ్రెండ్లా ఉండాలి అంత ఎక్స్పెక్టేషన్స్ వద్దు ప్రణవ్ కార్తీ అన్నారు ట్రయల్ వేద్దాం నీ చాటింగ్లు పంపు కార్తీక్ శిరీషల చాటింగ్ చదవడం మొదలుపెట్టాడు పృథ్వీ ఈ చాటింగ్లో కార్తీ శిరీషను అతిగా ప్రేమించాడు శిరీష కార్తీని ప్రేమించలేదు దాదాపు ఆమె అందాన్ని పొగిడి పొగిడి తన వైపుకు తిప్పుకున్నాడు దానికి ఆమె అనేక ఆంక్షలు పెట్టింది వాటన్నింటినీ ఒప్పుకున్నాకే కార్తీని ప్రేమించడం మొదలుపెట్టింది దీన్ని ప్రేమ అంటారని పృథ్వీ అనుకోలేదు ఇంతకు కార్తీ శిరీషని ప్రేమించాడా అంటే ఖచ్చితంగా లేదు అని చెప్పవచ్చు కార్తీకి కలర్ పిచ్చి వాడు నల్లగా ఉంటాడు తెల్లగా ఉండే అమ్మాయి కావాలి అందుకు బాగా రెడీ అయిపోయాడు ఆ కాస్ట్ అన్నట్టు హామీలు గుప్పించాడు నీకు సపోర్ట్ ఉంటే విశ్వసుందరి అయ్యేదానివి దేవుడు నీకు చాలా అన్యాయం చేశాడు మై మిల్క్ బేబీ నువ్వు నన్ను చేసుకున్నావంటే ఆ లోటును సగం పూడ్చగలను అంటూ రోజుకో బహుమతి పంపినట్టు ఉన్నాడు నీకు ఆ రంగు బాగుంటుంది నువ్వు ఈ రంగులో బాగా ఉంటావు హాయిగా నిద్రపో నిద్ర లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది ఇలా అతి జాగ్రత్తలు తీసుకున్నాడు పృథ్వీకి వాళ్ళను కలవాలనిపించలేదు చాలాసేపు ఆలోచించాడు తను నర్మదలో ఏం చూశాడు ఎంత గుర్తుకు తెచ్చుకున్నా నర్మద ఇచ్చిన స్పీచ్ డ్యాన్స్ తప్ప ఏవీ గుర్తురాలేదు బాగా గుర్తుకు తెచ్చుకుంటే తన కళ్ళల్లో అయిష్టత మాత్రమే కనిపించింది శరీర సౌష్ఠవం ఏమాత్రం కనిపించలేదు అంటే తను పై మెరుగులకు లొంగలేదు మరి ఏమి ఇష్టపడ్డాడు అసలు ఇష్టపడ్డా లేక తన అయిష్టత నా ఈగోని హట్ చేసిందా మూడు గంటలు ప్రయాణం చేసి తన దగ్గరకు ఎందుకు వెళ్ళాడు తనను తీవ్రంగా కోప్పడితే నీ యాటిట్యూడ్ బాగుంది అని ఎందుకు మెసేజ్ పెట్టాడు కార్తీలా కాదు కదా నీతు పెళ్లికి ఒప్పుకోలేదు నేను వేరే వాళ్ళని ప్రేమించాను అని ఖచ్చితంగా చెప్పేసింది కృష్ణకుమార్ శారద చాలాసేపు నీతుతో వాదించారు పృథ్వీ చెల్లెలతో చాలాసేపు మాట్లాడాడు మొదట ఒక ప్రశ్న వేశాడు మన ఇంటి పరిస్థితుల వల్ల నీకు తోడు కావాలి అని వెతుక్కున్నావా లేక నిజంగానే ప్రేమించావా ప్రేమిస్తే నీకు నచ్చిన విషయాలు ఏవి పెళ్ళయ్యాక అవి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా వ్యక్తులకు దూరంగా పరిశీలించడం వేరు దగ్గరగా చూసి అర్థం చేసుకోవడం వేరు ఆలోచించు నేను నీ ప్రేమను కాదనను పెళ్ళయ్యాక నీకు ఫ్రెండ్ రావాలి కనీసం ఒక తోడు ఉండాలి అది అతనితో నీకు సాధ్యపడుతుందా అవును అనుకుంటే అతనితో నేను మాట్లాడతాను లేదా కేవలం మీ అందాన్ని డబ్బును చూస్తే నీ సంసారం బాగోదు అప్పుడు మన అమ్మా నాన్న వదిలేసినట్టు నువ్వు నీ పిల్లలను వదిలేస్తావు నీతో ఆత్మీయంగా అభిమానంగా మాట్లాడిన పృథ్వీకి సమాధానం చెప్పలేకపోయింది నేను ఇవన్నీ ఆలోచించలేదు నా వెంట పడ్డాడు నన్ను మెచ్చుకున్నాడు ఓకే అనేశాను సరే ఆలోచించుకొని చెప్పు కృష్ణకుమార్ మాత్రం అది ప్రేమించి ఉంటే వాడికే ఇచ్చి చేసేయండి అంతేగాని అది పెళ్ళయ్యాక మొగుడ్ని మోసం చేస్తే నా బ్రతుకులా తగలడుతుంది వదిలితే వాడితో పోతే పరువు పోతుందన్న భయం ఉంచుకుంటే ఉండలేక నరకం ఇవన్నీ అవసరమా అన్నాడు శారద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది పృథ్వీ నీతూకి రెండు రోజులు టైం ఇచ్చి నీతూ ప్రేమించిన అబ్బాయి గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాడు ఆస్తి అంతస్తు లేదు కానీ ఉద్యోగం విషయంలో అబద్ధం చెప్పాడు శాలరీ నీతూ కంటే తక్కువ అది కూడా పెద్ద విషయం కాదు మ్యాట్రిమోనియల్ ద్వారా మీ గురించి తెలిసింది మీ సంబంధం మాకు నచ్చింది ఒకసారి ఇంటికి వచ్చి అమ్మాయిని చూడండి అని మాట్లాడిస్తే వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి చూపులకు వస్తామని ఓకే అన్నారట ఒకసారి అబ్బాయితో మాట్లాడతాము అని పృథ్వీ నెంబర్ తీసుకున్నాడు పృథ్వీ మాట్లాడినంతసేపు అసలు తను ప్రేమించిన విషయం కానీ పెళ్లి చూపులకు రాలేనని కానీ చెప్పకపోగా అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి తండ్రి తల్లి డీటెయిల్స్ కనుక్కున్నాడు నీతూ ఒపీనియన్ కోసం ఎదురు చూడాలనుకున్నాడో నీతూ కూడా ఎక్కువ టైం తీసుకోలేదు అన్నా నీ ఇష్టం అంది పృథ్వీ తన ఫ్రెండ్స్కి చెప్పాడో నీతూకి సంబంధం వెతకమని ఇవన్నీ చూస్తుంటే అసలు ప్రేమంటే ఏమిటి మొదటి చూపులో కలుగుతుందా అన్న అనుమానం వచ్చింది చూద్దాం నర్మద కోసం తనై తను ఏ ప్రయత్నమూ ఇక చేయకూడదు అనుకున్నాడు దేవిక పృథ్వీకి ఫోన్ చేసింది పృథ్వీ తన పనుల్లో బిజీగా ఉన్నాడని తెలిసి సమయానికి తింటున్నావా అని అడిగింది దానికి సరైన సమాధానం చెప్పలేకపోయాడు పృథ్వీ ఏంట్రా సమయం లేదా లేక దిగులు పడుతున్నావా అలాంటిదేమీ లేదత్తా చెప్పాను కదా నాకు తనతో పరిచయం లేదని కలిసే అవకాశం రాలేదని అయితే వదిలేసావా అలా అయితే అది ప్రేమ ఎందుకు అవుతుంది ఇష్టం అవుతుంది అంది ఏమన్నావత్తా అని అడిగాడు ఇష్టాన్ని వదులుకోవచ్చు ప్రేమను వదులుకోలేము కదా అంది మళ్ళీ మౌనంగా ఉన్నాడు పృథ్వీ కుదిరితే రా లేదంటే నేనే వస్తా అంది అలాగే నని సినిమాకి వెళ్ళాడు చూడబుద్ధి కాలేదు పార్కులో కొంతసేపు తిరిగాడు మన సాగలేదు ప్రణవ్ దగ్గరికి వెళ్ళాడు అప్పుడు రాత్రి పదకొండవుతోంది ప్రణవ్ కంగారుగా ఏమైందిరా అడిగాడు ఏం కాలేదురా నేను బాగానే ఉన్నాను ఎందుకలా అడిగావు లోపలికి రా చెప్తాను అని పృథ్వీ వచ్చి కూర్చోగానే ఇప్పుడు రాత్రి పదకొండు అన్నాడు ఓ సారీరా అన్నాడు లేచి వెళ్ళబోతో ఆగు ఇప్పుడు ఏం వెళ్తావు పొద్దున పొదువు కానీ లేదులేరా వెళ్ళిపోతాను ఇంత టైం అయింది అనుకోలేదు వెళ్ళి పడుకుంటాను ఇంటికి వచ్చాడే కానీ మన సాగలేదు తన సంఘర్షణకు కారణం అర్థమవుతుంది మొదటి రోజే ఆకర్షింపబడ్డాడు రేపు ధన్య ద్వారా ప్రయత్నించాలి అనుకోగానే ప్రశాంతంగా నిద్రపట్టింది దేవిక ఫోన్ చేసి పృథ్వీ నీకు ఈరోజు ఖాళీ ఉందా అని అడిగింది అత్త మా కంపెనీతో నైన్ ఓ క్లాక్కి మీటింగ్ ఉంది మధ్యాహ్నం పైన రానా సరే కానీ ఒకవేళ లేట్ అయితే నాకు ఫోన్ చెయ్యి ఏదైనా అర్జెంటు పని ఉందా మా బంధువులలో నీ తూకి ఒక మంచి సంబంధం ఉంది వాళ్ళ చదువులు ఉద్యోగాలు నాకు తెలియదు కదా నువ్వు ఒకసారి వాళ్ళతో మాట్లాడితే బాగుంది అనుకుంటే మీ అమ్మకు చెప్పు వాళ్ళు మీ అమ్మకు కూడా బంధువులు అవుతారో సరే అన్నాడు రోజు ధన్యతో కలవాలి మాట్లాడాలి అనుకున్నాడు పృథ్వీ కంపెనీకి సెలక్షన్ లిస్ట్ పంపడంతో వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చేశారు నాలుగు నెలల తర్వాత జాయిన్ కావాలంటూ వాటిని అందరికీ మెయిల్ పెట్టేశాడు పృథ్వీ మెయిల్ పెట్టిన తర్వాత ధన్యకి ఫోన్ చేశాడు ధన్య మెయిల్ చూసుకున్నావా అని అడిగాడు లేదు సార్ ఎప్పుడు పెట్టారు జస్ట్ పంపించాను జూలైలో జాయినింగ్ థ్యాంక్ యూ సార్ డోంట్ మెన్షన్ యు ఆర్ వర్త్ఫుల్ టు అర్జ్ హౌ మెనీ ఆర్ గెట్టింగ్ సార్ బికాస్ ఆఫ్ యూ మీ ఫ్రెండ్ జాయిన్ అవుతుందా అవును సార్ నా కోసమైనా అవుతుంది ఇక ఏం మాట్లాడాలో తెలియలేదు పృథ్వీకి సార్ నేను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను ధన్య అడిగింది మళ్ళీ విత్ ప్లెజర్ ఎక్కడ నేను మీ కాలేజీ వద్దకి రానా అయ్యో ఆర్ సో గ్రేట్ సార్ గ్రేటే ఉంది నువ్వు ఆడపిల్లవు రమ్మనడం సబబు కాదు కదా థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే కానీ నేనే వస్తాను మా ఫ్రెండ్ ఒక డాక్టర్ ఉన్నాడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేయాలి అన్నాడు మీ కాలేజీలో కుదురుతుందా సార్ ఒక్క మాట మీరు ప్రిన్సిపాల్తో అనాలి కానీ సంతోషంగా ఒప్పుకుంటారు అయితే నేను చెప్తాను నువ్వు చెప్పు రేపు కలుద్దాం సార్ నేను ఒక మాట అడగచ్చా నిరభ్యంతరంగా అడగచ్చు నవ్వాడు మీరు ఫ్రాంక్గా ఉన్నారని అడుగుతున్నాను సార్ మీరు నాకు ప్రజెంట్ చేసిన డ్రెస్సు ఎక్కడిది సార్ ధన్య ఆ డ్రెస్ నేను నీకు ప్రజెంట్ చేయలేదు హరిద్వార్కు వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ అమ్ముతోంది ఆ డ్రెస్ కొనమని హిందీలో నన్ను బ్రతిమలాడింది నేనేం చేసుకోను అన్నాను నేను హిందీలోనే చాలా కష్టపడి తయారు చేశాను బాబు ఒక డ్రెస్ పూర్తవ్వాలంటే పది రోజులు పడుతుంది మీ జానే మనకి ఇవ్వండి అని తన కుడి చేతిని నా తలపై ఉంచి చాలా పసందవుతుంది అన్నది ఆ పెద్దావిడకి మేలు చేయాలని కొన్నాను అది మా చెల్లికి ఇచ్చాను అలాంటి డ్రెస్ వేసుకుని మీ ఫ్రెండు డ్యాన్స్ చేయడంతో ఆ రోజు అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాను సేమ్ డ్రెస్ నా దగ్గర ఉంది అంటే మీ ఫ్రెండ్ నన్ను ఒక రోమియోగా చూసింది ఆ చూపు నచ్చక ప్రూవ్ చేయడానికి అని తీసుకెళ్ళి తనకు చూపాను అప్పుడు తన బిహేవియర్ అలాగే అనిపించింది విధి లేక ఏం చేయాలో తెలియక కారులో పెట్టాను తన ప్రవర్తనకి ప్రణవ్కి కోపం వచ్చి అలాంటి గర్విష్ఠులకు ఇవ్వకూడదురా ధన్య కూడా బాగా డ్యాన్స్ చేసింది కదా తను సూటబుల్ అని నీకు ఇచ్చాడు ఆ ఆవిడ చెప్పినట్టు మీ జానే మనకే చేరిందేమో మర్మగర్భంగా అంది ధన్య అన్న తీరుకు ఏమన్నావు అడిగాడు మీ మనకే చేరిందేమో ధన్య సారీ నాకు నీపై అలాంటి ఉద్దేశం లేదు బాబోయ్ నాకు మీపై అలాంటి ఉద్దేశం లేదు సార్ కావాలంటే ఈ క్షణమే మీకు రాఖీ కట్టేస్తాను మరి ఆ మాట ఎందుకన్నావు మీరు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో నాకు తెలియదు సార్ కానీ ఆ డ్రెస్సు నర్మద వేసుకున్నదే తప్ప మరోటి కాదు అది ఎలా చెప్పగలవు అది స్వయంగా నేను మా ఇంట్లో నుంచి తెచ్చాను అది నేనే కొన్నాను దానికి సమాధానం నా దగ్గర లేదు సార్ అది మాత్రం నర్మదదే ఎందుకంటే డ్యాన్స్ చేసిన రోజు నేను నర్మదను అభినందిస్తుంటే సడన్గా నర్మదను పిలిచారు ఆ కంగారులో త్వరగా వెళుతుంటే అక్కడ షామియానాకున్న మేకు గుచ్చుకుని కుడి చేతి హ్యాండ్ చిరిగింది అది అలాగే ఉంది దానికి పృథ్వీ ఏమీ జవాబు చెప్పలేకపోయాడో అర్థమైందా సార్ మీ జానేమని ఎవరో ఆ మాటకు పృథ్వీ కళ్ళు కాంతితో మెరిశాయి థ్యాంక్ యూ ధన్య అన్నాడు ఈ విషయంలో నాకు నీ సపోర్ట్ కావాలి మీపై ఉన్న సదభిప్రాయంతో చెబుతున్నాను సార్ మీరు వాళ్ళ పేరెంట్స్ ద్వారా వెళ్ళడం మంచిది ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫోన్ పెట్టాక బాగా ఆలోచించాడు ఆ ముసలావిడ దీవెన ప్రభావంతో అలా అది నర్మదను చేరిందా కాకపోతే తనను ఆ డ్రెస్లో చూడడం ఏమిటి ఎన్నడూ లేని భావాలు తనలో కలగడం ఏమిటి పృథ్వీలో ఉన్న కన్ఫ్యూజన్ అంతా తొలగినట్టయింది నర్మదకు మెసేజ్ పెట్టాడు హాయ్ మెయిల్ చూసారా రెస్పాండ్ అవ్వడం మినిమం కట్టసి టిక్కులు పడ్డాయి కానీ ఏమీ రెస్పాండ్ అవ్వలేదు అయితే మెయిల్కి రిప్లై పెట్టింది ఫార్మల్ రెస్పాన్స్ ఐ యామ్ థ్యాంక్ఫుల్ టు యూ సర్ ఐ లుక్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ గ్రేట్ఫుల్ సార్ బాగా పొగరు అనుకున్నాడు పృథ్వీ దేవిక పృథ్వీని తన బంధువుల ఇంటికి తీసుకెళ్ళింది పృథ్వీ అక్కడ వాతావరణం చూశాడు పృథ్వీకి ఆ ఇంటి వాతావరణం నచ్చింది అబ్బాయితో మాట్లాడాడు అబ్బాయి యాటిట్యూడ్ బాగా నచ్చింది వెంటనే నీతూకి చెప్పి ఫోటో వివరాలు పెట్టాడు మళ్ళీ కలుస్తామని వచ్చేశారు దారిలో దేవిక ఇక నీ విషయం ఏమిట్రా అని అడిగింది ధన్య మాటలతో సందేహాలు తొలగిపోయిన పృథ్వీ నర్మద పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నాడు డ్రైవ్ చేస్తూనే అత్తకు డ్యాన్స్ వీడియో చూపాడు ఆ వీడియో చూడగానే కళ్ళు తిరిగినంత పని అయింది పూర్తిగా కూడా చూడలేదు కళ్ళు మూసుకుని వెనక్కి వాలి కూర్చుంది తర్వాత డ్యాన్స్ దేవుందిరా నేర్చుకుంటే ఎవరైనా చేస్తారు అంది ఆహా నువ్వు బాగులది అన్నావు కదా అందుకని చూపాను తను తెలుగు కూడా చాలా బాగా మాట్లాడుతుంది ఏమో పృథ్వీ ఆ అమ్మాయి నీకు సూట్ అవ్వదు ఆ అమ్మాయిని చూడగానే నాకు బంధాలు పెంచుతుంది అని అనిపించటం లేదు తర్వాత నీ ఇష్టం అత్త అంత నిర్మోహమాటంగా చెప్పగానే పృథ్వీలోని ఉత్సాహం అంతా నీరు గారిపోయింది ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు తెలుగు వచ్చి ఉంటే నేను ఆ అమ్మాయితో తెలుగులో మాట్లాడుతుంటే నాతో ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడాలి అంత అయిష్టంగా ఉన్న అమ్మాయితో నువ్వేం కాపురం చేస్తావు అంత బలవంతంగా అమ్మాయిని ఎందుకు ఒప్పించాలి నీకేం తక్కువ నిన్ను చూస్తే ఎవరైనా ఇష్టపడతారో నీ స్టేటస్ తెలుసు అయినా దూరంగా ఎందుకు ఉంది ఒక మగవాడు ఎందుకు అవసరం లేకపోయినా పదే పదే మాట్లాడుతున్నాడు ఆ మాత్రం అర్థం చేసుకోలేని అమాయకులు కాదు ఈ కాలపు అమ్మాయిలు ప్రేమలో నిర్బంధం ఉండకూడదు అత్త మాటలు మనసులో బాగా నాటుకున్నాయి అంతేకాక తన ఫ్రెండ్స్ ప్రేమ పెళ్ళిళ్ళు చూసిన పృథ్వీకి ఇక ముందుకు అడుగు బుద్ధి కాలేదు కానీ చాలా బాధ కలిగింది డ్రైవింగ్ స్లో అయిపోయింది అలజడిగా అనిపించింది ఏం మాట్లాడలేదు దేవిక గమనించింది పృథ్వీలోని అలజడిని అర్థం చేసుకుంది కానీ ఏం చేయలేకపోయింది తన ప్రమేయం లేకుండా జరిగిన నింద తనపైకి వస్తుంది కావాలనే వలవేశాను అనుకుంటారు ఇక నిందలు భరించే వయసు ఓపిక తనకు లేదు ఆ ఇంట్లో తన బిడ్డను ఇచ్చి వెళ్ళిన ప్రతిసారి తగ్గి ఉండవలసి వస్తుంది ఇది సుతరాము ఇష్టం లేదు దేవికకు ఇద్దరు మౌనంగా ఉన్నారు ఆ మౌనంలో భరించలేని విషాదం ఉంది అత పెద్దవాళ్లతో మాట్లాడి చేసుకోవచ్చా ఆ గొంతు ఆశగా ఉంది దేవికకు చాలా బాధ అనిపించింది కానీ తప్పదు అమ్మాయి ఇష్టపడనిది వాళ్ళ అమ్మ నాన్న మాత్రం ఏమి ఇష్టపడతారు కేవలం మీ ఆస్తిపాస్తులు చూసి ఇవ్వాల్సిందే లేదంటే ఇంత వయసు తేడా వద్దు అంటారు అన్నీ ఉండి నీకు అంత అవసరం ఉందా మనసును కాస్త కంట్రోల్ చేసుకో పృథ్వీ నీకు మంచి భార్య వస్తుంది నువ్వు సుఖంగా ఉంటావు పెళ్ళి అనేది ఒకరోజు విషయం కాదు గుర్తుంచుకో తేడా వస్తే జీవితాంతం బాధపడాలి ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది అత్త మాటలు పృథ్వీ మనసులో బాగా నాటుకున్నాయి కానీ ఎందుకో కళ్ళు చెమ్మగిల్లాయి ఇంతగా ఎప్పుడూ ఒకరి కోసం బాధపడింది లేదు పృథ్వీ నీ కోపం వచ్చిందా చచా లేదత్తా నువ్వు ఒక్కటే నా గురించి ఆలోచిస్తావు నీ పైన నాకు కోపం ఎందుకు అన్నాడు కానీ ఎక్కడో అసంతృప్తిగా ఉంది మరి అలా డ్రైవ్ చేస్తున్నావేమి ఆహా ఏమీ లేదు ఏమైంది మనం ఎటు వెళ్తున్నామో చూడు అప్పుడు గమనించాడు పృథ్వీ గమ్యం దాటి వచ్చేసాడు ఏం మాట్లాడలేకపోయాడో జీర్ణించుకోలేకపోతున్నాడు పృథ్వీ అప్పటికే మొహం నల్లబడిపోయింది ధన్యతో మాట్లాడాక వచ్చిన ఉత్సాహం చచ్చిపోయింది దైవిక పరిస్థితి అంతకు మించి ఏం లేదు నీతో ఫోన్ చేస్తోంది రింగ్ అవుతున్నా ఎత్తడం లేదు పృథ్వీ నువ్వు ఇలా ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది అంది భుజంపై చేయి వేస్తూ లేదత్తా ఆలోచిస్తున్నానంతే నువ్వు బాగా ఆలోచిస్తావు అన్నాడు నిజంగానా కోపం లేదుగా నీపైన ఎందుకు కోపం నా తల ఆగిపోయాడు మిగిలినది దేవికకు అర్థమైంది నీకు ఇష్టం లేకపోతే కొద్దత్తా నా ఇష్టం కాదు నీకు తగదు సరే నీతో ఫోన్ చేస్తోంది ఫోన్ చేసి మాట్లాడాడు కాస్త ట్రెడిషనల్గా డ్రెస్ చేసుకొని ఫోటో పంపు మీ ఇద్దరు ఉన్నప్పుడు మీ ఇష్టం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాల్సి వస్తుంది అని ఫోన్ పెట్టేశాడు నచ్చిందట అత్త నేను చెప్పినట్టు కాక వాళ్ళ ద్వారానే మాట్లాడించి కుదుర్చుకోండి అంది చివరిగా వాళ్ళు ఇంటి వద్దకు వచ్చేసరికి ఇంటి వద్ద మరొక కారు ఉంది దేవిక ఆశ్చర్యంగా ఎవరిదై ఉంటుంది అంది పైకి నా కోసం ఎవరూ రారు పృథ్వీ నీకోసం ఎవరైనా వచ్చి ఉంటారా లేదే ప్రణవ్ కూడా ఫోన్ చేయలేదు అయినా ఆ కారు ప్రణవ్ది కాదు చాలా కాస్ట్లీ కారు నీతోకి సంబంధించినవారా అంటూ లోపలికి వెళ్ళింది వెళ్ళగానే వాసు దేవి ఇలారా ఇతను చాలాసేపు అయింది వచ్చి నీకు మేనమామ అవుతారట అంటూ పరిచయం చేశారు ఎదురుగా ఉన్న వ్యక్తిని అతను చాలా రిచ్గా ఉన్నాడు తెల్ల ప్యాంటు షర్టు వేశాడు దర్జాగా ఉన్నాడు చూడగానే డబ్బున్నవాడు అని తెలుస్తోంది దేవిక వినయంగా నమస్కారం చేసి మంచినీళ్ళు ఏమైనా తాగారా అని అడిగింది ఇచ్చాను టిఫన్ చేస్తావేమో చెయ్యి అబే అలాంటివేం వద్దమ్మా నీకోసం ఇంతసేపు చూశాను మాట్లాడాలని వచ్చాను నాతో ఏం మాటలు అనుకుంటూ చెప్పండి అంది నేను మీ అమ్మకు తమ్ముడు అవుతాను తన తల్లితరపు బంధువులు అనగానే దేవికకి చాలా ఆనందం కలిగింది ముఖమంతా వెలిగిపోతుంటే అలాగా అంది ఆనందంగా ఉండండి కాఫీ పెట్టి తీసుకొస్తాను పృథ్వీ నువ్వు కూడా వచ్చి ఇలా కూర్చో కాఫీ తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళింది అరగంటలో వేడివేడిగా బజ్జీలు చేసి తీసుకువచ్చింది బజ్జీలు తిని కాఫీ తాగాక తీరిగ్గా కూర్చుంది మీ అమ్మ చనిపోయాక మేము రాలేదు నిన్ను మా ఇంటికి తీసుకువెళ్దాం అనుకుని మా అమ్మ వస్తే మీ నాన్న ఇవ్వలేదట అందుకని మా అమ్మ వెనక్కి వచ్చేసింది ఆ రోజు నీ పేరుతో మా అమ్మ ఒక ఎకరా పొలం రాసింది కానీ అది ఈరోజు వేరే వాళ్ళ పేరుతో ఉంది అది ఎలా ఉంటుంది చాలా విలువైన భూమి అది ఎవరో నిన్ను మోసం చేశారు అన్నాడు ఆ పెద్ద దేవికకి ఏం అర్థం కాలేదు వాళ్ళెప్పుడూ తమ వద్దకు రానూ లేదు తన పేరున భూమి ఉందని తనకు తెలియను తెలియదు తనకు యాభై ఐదు సంవత్సరాల వయసులో మేనమామనంటూ ఇతను వచ్చాడు విలువైన ఆస్తి ఉందని చెబుతున్నాడు ఆశ్చర్యం అనిపించింది దేవికకు ఏమోనండి నాకు ఆ విషయాలు తెలియవు అన్నది నువ్వంటే చిన్నపిల్లవి నీకు తెలియదు మీ నాన్న పెద్దవాడే కదా ఆయనకు తెలియదా కోపంగా అడిగాడు జవాబివ్వలేదు దేవిక నిన్ను మోసం చేసి ఆ ఎకరా భూమిని మీ అన్నకి ఇచ్చేశాడు అది ఎలా ఇస్తాడు నీకెందుకు ఇవ్వలేదు అని అడగడానికి వచ్చాను దేవికకు విషయం అర్థమైంది మర్యాదగా అడుగు ఇవ్వకపోతే కోర్టులో కేసు వేద్దాం అన్నాడాయన అరవై సంవత్సరాలు దాటి ఉంటాయి దేవిక సౌమ్యంగా నవ్వి క్షమించండి మీరెవరో కూడా నాకు తెలియదు ఈరోజు వచ్చి నా మేనమామ అని చెప్తున్నారు కానీ నా చిన్నప్పటి నుండి వాళ్లే నన్ను సాకారు మంచి చెడు చూశారు పెంచారో చదివించారో పెళ్ళి చేసి పంపారో అదే నాకున్న బంధం ఈ ఆస్తితో నాకేం సంబంధం లేదు ఎవరో తింటం లేదు కదా మా అన్నయ్యే పర్వాలేదు ఆస్తులు ఎందుకండి ఆప్తులు లేకపోయాక నాకు మనుషులున్నారు వాళ్ళే కావాలి ఆస్తి నాకొద్దు నేనే మా అన్నకు రాసిచ్చాను ఖచ్చితంగా చెప్పింది దేవిక తమాషా అనుకుంటున్నావేమో కోట్లు విలువ అది అన్నాడు పర్వాలేదు దానికన్నా నాకు మా అన్న ఎక్కువ ఈ విషయం కానీ మీరు వచ్చినట్లయితే మీరు బయలుదేరవచ్చు మమ్మల్ని విడదీయనవసరం లేదు నీకేమైనా పిచ్చి పట్టిందేమో మా ఆడబిడ్డకిచ్చింది వేరే వాళ్లకు చెందితే ఒప్పుకోను అన్నాడు గట్టిగా మా అమ్మకి ఇంకా ఎంత ఆస్తి రావాలో ఏమో అంది వెటకారంగా ముందు ఇచ్చింది రాయించుకో రావాల్సింది దాని వెనకే వస్తుంది మేము ఆడబిడ్డ సొత్తు తినేవాళ్ళం కాదు అన్నాడు అరుస్తున్నట్టు చెప్పాను కదా నాకు ఆస్తి కన్నా మా అన్నయ్యే ముఖ్యం అంతేకాదు ఆయన నాకు ఇవ్వాల్సింది వేరే రూపంలో ఇచ్చాడు అని రెండు చేతులు జోడించింది దానితో అతను లేచి వెళ్ళిపోయాడు కోపంగా పృథ్వీ ఆశ్చర్యపోయాడు అత్త మనస్తత్వానికి దేవిక నర్మదకి ఫోన్ చేసింది ధన్యతో మాట్లాడిన నర్మద చాలా ఉత్సాహంగా ఉంది అంతలో తల్లి ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసింది చెప్పమ్మా ఎన్ని వేషాలు వేశావే కోపంగా ఉంది గొంతు ఏం మాట్లాడుతున్నావమ్మా తెలిసిపోయిందా ఏం అని భయం వేసింది ఆ రోజు నేను మీ కాలేజీకి వచ్చి నిన్ను పలకరిస్తే ఇంగ్లీష్లో మాట్లాడతావా ఓ అదా మరి నువ్వు అతడికి అత్తగా వస్తే నన్నేం చేయమంటావు దేవిక ఏం మాట్లాడలేకపోయింది ఎలా తెలిసిందమ్మా ఎలాగోలా తెలిసిందిలే జాగ్రత్త అతడి కంటికి అస్సలు కనిపించకు అది ఎలా కుదురుతుంది నాకు జాబ్ ఇచ్చింది అతనే కదా నర్మదా కావాలంటే జాబ్ మానేసే అంతేకాని వాళ్ళతో మనకు సంబంధాలు వద్దు మీ పృథ్వీ మంచివాడు కాదా మీకే నచ్చదు కదా మంచివాడు అన్నావు కదా నర్మదా రెచ్చగొడుతున్నావా లేక ఇష్టపడుతున్నావా రెండూ లేదు నీ మాట జవదాటను సరేనా మంచిది మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిది కాలేజీ జరగకపోతే ఇంటికి వచ్చేసేయి ప్రాజెక్ట్ వర్క్ ఉందిలే సరే విషయం మర్చిపోకు మనకు వాళ్ళతో సంబంధాలు వద్దు అత్త మాటకు విలువ ఇచ్చి నర్మద విషయం మర్చిపోవడానికి ప్రయత్నించాడు పృథ్వీ కానీ అది సాధ్యం కాలేదు ధన్య ఫోన్ చేస్తోంది బ్లడ్ డొనేషన్ క్యాంపుకి వెళ్ళాలి కానీ ఎందుకో ఒంట్లో ఓపిక లేదు అనిపించింది ఎక్కడికి కదలాలని అనిపించలేదు కానీ తనే చెప్పాడు పోకపోతే బాగోదు ధన్య ఎందుకో కలవాలి అన్నది ఇంత నిరాసక్తిగా ఎప్పుడూ లేడు చిన్నప్పుడు కూడా ఒంటరిగా ఉండేటప్పుడు మరో మార్గం ఏదైనా వెతుక్కునేవాడే కానీ ఇలా నీరసించిపోలేదు తన జీవితం తనకే వింతగా ఉంది ఏమైంది ఇప్పుడు తను కొత్తగా నష్టపోయింది ఏది లేదు లాభపడింది లేదు తన లైఫ్ తనకు అలాగే ఉంది మరి ఏంటో పోగొట్టుకున్నట్టుగా ఉంది ఇలా ఉండకూడదు నీ తూకి పెళ్లి చేసేసి అమెరికాకి వెళ్ళిపోవాలి లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని బయలుదేరాడు బయటకు వస్తుంటే తల్లి మీ అత్తావాళ్ళు వస్తున్నారు ఉండొచ్చు కదా అని అడిగింది అత్తవాళ్ళ ఆశ్చర్యంగా అడిగాడు నాగరత్న అత్త అన్నది సాయంత్రం కలుస్తాలే నాకు పని ఉంది సరే మేము కూడా సంబంధం చూసేందుకు వెళ్తున్నాం తల ఊపి బయలుదేరాడు దారిలో ప్రణవ్ను ఎక్కించుకున్నాడు ధన్య వాళ్ళ కాలేజీ దగ్గరికి వెళ్ళేసరికి బ్లడ్ డొనేషన్ క్యాంప్ వాళ్ళంతా రెడీగా ఉన్నారు ధన్య ముందుకు వచ్చి మీరు ఎప్పుడూ ముందుగానే ఉంటారు కదా సార్ ఇవాళ ఏమీ అని అడిగింది మరో పని ఉండింది మొదలు పెడదామా అలాగే సార్ పృథ్వీ తన ఫ్రెండ్ డాక్టర్తో మాట్లాడాడు బ్లడ్ డొనేషన్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టారు మీరంతా ఒక రకంగా ప్రాణదాతలు అని మీరు డొనేట్ చేసే బ్లడ్ వల్ల ఎంత లాభం ఉంటుందో వివరించాడు డాక్టర్ మొదటగా పృథ్వీనే బ్లడ్ డొనేట్ చేశాడు ధన్య వాలంటీర్ బ్యాడ్జ్ ధరించి సిస్టర్స్కి హెల్ప్గా ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన నర్మద మెల్లగా వెనక నుంచి ధన్య కుడి చెంప గిల్లి ఎడమవైపుగా వచ్చి నిలబడింది ఎవరో అనుకుని కుడివైపు చూడగానే ఎడమవైపు నుంచి తలపై ఓ చిన్న మొటికాయ వేసింది వెను తిరిగిన ధన్య ఆర్చినంత పనిచేసి ఏయ్ నర్మద రాను అన్నావు కదా అంది గట్టిగా అన్నాను కానీ ఉండబెట్టలేక వచ్చేశాను అంది ఈరోజు ఎందుకో నర్మద కళ్ళు ఉత్సాహంగా లేవు అని అనిపించింది ధన్యకు ప్రణవ్తో మాట్లాడుతున్న పృథ్వీకి ధన్య నర్మదా అని అరవడం చెవులకు వీణానాదంలా అనిపించింది గబుక్కున వెనక్కి తిరిగి చూశాడు వద్దనుకున్న చూడకుండా ఉండలేకపోయాడు ఎందుకో పెదవులు వణికాయి చూపు తిప్పుకోలేకపోయాడు మనసు వద్దని హెచ్చరిస్తున్నా కూడా కంట్రోల్లో ఉండలేకపోయాడు తను ఇంత బలహీనుడా ఇన్ని రోజులు తను అమ్మాయిల వైపు చూడకపోవడానికి కారణం తన బలం కాదా తనకు నచ్చకపోవడమేనా ఇప్పుడు తనలో ఏముంది తెలియదు ఆ ఆకర్షణ నుండి వెనక్కి రాలేకపోతున్నాడు ప్రణవ్ హెచ్చరించాడు పృథ్వీ చూపు మార్చుకో అన్నాడు భుజం తడుతూ పృథ్వీ రెండు కళ్ళు తుడుచుకొని అటువైపు తిరిగి నిలబడ్డాడు ఇదంతా నర్మద గమనిస్తూనే ఉంది ప్రణవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నర్మద మాత్రం కళ్ళప్పగించి పృథ్వీని గమనిస్తూనే ఉంది ఆమెకు పృథ్వీలోని తేడా తెలుస్తోంది అత్త మాటకు లోబడి తనను చూడకూడదు అనుకున్నాడు కానీ అది అతడి వల్ల కావటం లేదు దేవిక నర్మదకు కూడా అతని కంట పడకు అని చెప్పింది అందుకే నర్మద రాకూడదు అనుకుంది కానీ రాకుండా ఉండలేకపోయింది మొదటి నుండి తనలోని తేడా నర్మదకు తెలుసు వెంటబడిన ప్రతివాడిని అతి తేలిగ్గా వదిలి పృథ్వీ చూపులను మాత్రం తట్టుకోలేకపోయింది ఇప్పుడు తల్లి మాట జవదాటని పృథ్వీ కనిపించడు తనని చూడడు అనుకుంటే ఎక్కడో భరించలేని బాధ బయటకు చెప్పుకోలేక తనకు తానే ఒప్పుకోలేక సంఘర్షణ రాకూడదు చూడకూడదు అనుకుంది కానీ మనసు నిలవలేదు పృథ్వీ కోసం అమ్మను వ్యతిరేకించాలని ఉంది కానీ అది తప్పు అని తెలుసు అమ్మని బాధ పెట్టకూడదు ముందులాగే పృథ్వీకి వ్యతిరేకంగా ఉన్నట్టుగానే ఉండి అతన్ని చూడాలని వచ్చింది రావడం అయితే వచ్చింది కానీ పృథ్వీ పరిస్థితి చూడగానే అతడు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడో అర్థమై వచ్చి తప్పు చేశానో అనిపించింది అతడిని ఎవరో పిలిచినా అతను వెనక్కి కూడా చూడలేదు చూసే పరిస్థితిలో అతడు లేడని అర్థమైంది ధన్య బ్లడ్ డొనేషన్కి ఒక్కొక్కరిని పంపుతోంది నర్మద నెమ్మదిగా వెళ్ళి పృథ్వీ వెనక నిలబడింది పృథ్వీ కొంతసేపు చక్కగా నిలబడి జేబులో చేతులు పెట్టుకొని నిలబడతాడు అంతలోనే వంగి అక్కడున్న బల్లపై చేతులు ఆంచి గట్టిగా బల్లను గుద్దుతాడు అతనిలోని అసహనం కోపం అర్థమవుతోంది అది ఎందుకో కూడా నర్మదకు తెలుసు దానికి పరిష్కారం ఏమిటో కూడా తెలుసు వెంటనే చటుక్కున్న పృథ్వీ కుడిచేయి పట్టుకొని లాగింది ఆ కుదుపుకు పృథ్వీ తిరిగి చూశాడు నర్మద నిలబడి ఉంది ఏం జరుగుతోందో అర్థం కాలేదు లాక్కెళ్తున్నట్టుగా తీసుకువెళ్ళింది అక్కడ ఉన్న సిస్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి మీకు ఇతడైనా చెప్పింది బ్లడ్ కలెక్ట్ చేయమని అరిచినట్టుగా అడిగింది నర్మద కోపం ఎందుకో అర్థం కాక నర్స్ అవునన్నట్టు తల ఊపింది మరి ఇతని దగ్గర తీసుకున్నారా అడిగింది పృథ్వీని ఇంకా గట్టిగా పట్టుకునే నర్మద అలా పట్టుకోవడం పృథ్వీకి తమాషాగా అనిపించింది అంతేకాదు అంతకుముందు అతనిలో ఉన్న అలచడి మాయమైంది నర్మద వైపే చూస్తున్నాడు అతడి మొహంలో ప్రసన్నత ఉంది అందరి దగ్గర ఇప్పించేది కాదు ముందు ఇతని దగ్గర తీసుకోండి అంది గట్టిగా నర్సుతో నర్స్ ఏదో చెప్పబోతే ఆమె నోరు విప్పకముందే గట్టిగా నాకు తెలుసు ఇలాంటి వాళ్ళ సంగతంతా అందరి దగ్గర డొనేట్ చేయిస్తారు కానీ వాళ్ళ బ్లడ్ కొంచెం కూడా ఇవ్వరు ముందు ఇతని దగ్గర తీసుకుంటేనే మిగిలిన వాళ్ళంతా ఇస్తారు డిమాండ్ చేస్తున్నట్లుగా అంది అక్కడున్న బెడ్ వద్దకి పృథ్వీని తీసుకొచ్చి ఇక్కడ పడుకోండి అని పృథ్వీ చేయి వదలకుండా సిస్టర్ వచ్చి బ్లడ్ కలెక్ట్ చేసుకో అంది పృథ్వీ పారిపోతాడేమో అన్నట్టుగా రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది పృథ్వీ బుద్ధిమంతుడిలాగా బెడ్పై పడుకున్నాడు కనుల నిండుగా నర్మదను చూస్తూ ఆమె స్పర్శని అనుభవించాడు ధన్య పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తున్నావు సార్ మొదట ఇచ్చారు అంది అవునా సారీ అని పృథ్వీ చేతిని వదిలేసింది పృథ్వీ ఈ లోకంలోకి వచ్చి ధన్య రాకుండా ఉంటే బాగుండు అనుకున్నాడు మనసులో సారీ సార్ పొరపాటు జరిగినట్టుగా అంది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి బాగా తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే